సైబర్ నేరగాళ్లు తెలివి మీరిపోయారు. ఎంతటి వారినైనా సరే తెలివిగా బోల్తా కొట్టిస్తున్నారు. వారి మాటలు వింటే చాలు, ఎలాంటి వాడైనా ఇట్టే ఐస్ అయిపోవాల్సిందే. చదువురాని వారు, పెద్దగా లోకం తెలియని వారు మోసపోయారు అంటే అదో లెక్క. కానీ బాగా చదువుకున్న వారే సైబర్ నేరగాళ్ల బారిన పడి బలైపోతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఓ డాక్టర్ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని దాదాపు 70 లక్షలు సమర్పించుకున్నాడు. అయితే ఆయన త్వరగానే తేరుకున్నాడు. మోసం జరిగిందని తెలిసి సైబర్ క్రైమ్ పోర్టల్కు కంప్లైంట్ చేశాడు. మరి ఆ డాక్టర్ డబ్బు తిరిగొచ్చిందా? జగిత్యాల జిల్లా మెట్పల్లి పోలీసులు పెద్ద సాహసమే చేశారు. సైబర్ నేరగాళ్ల కోసం ఏకంగా పంజాబ్లో రిస్కీ ఆపరేషన్ కండక్ట్ చేశారు. 3 మోసగాళ్లను పట్టుకొచ్చి జైల్లోకి నెట్టారు. ఈ కేసు దర్యాప్తు దాదాపు 3 నెలలకు పైగానే సాగిందే. మెట్పల్లిలో డాక్టర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకున్నారు. May 18 ఇన్స్టాగ్రామ్లో ఓ లింక్ ఓపెన్ చేయగా మోసగాళ్లు ఓ మెసేజ్ పంపించారు. ఏసీ మ్యాక్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. మొదట 50,000 రూపాయలు, ఆ తర్వాతి రోజు మరో 50,000 కేటుగాలు చెప్పిన బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేశాడు డాక్టర్. ఆ తర్వాత మరో 22 లక్షలు జమ చేశారు. సైబర్ నేరగాళ్లు ఐపీఓను సబ్స్క్రైబ్ చేయాలని, లేకపోతే క్రెడిట్ స్కోర్ పడిపోతుందని భయపెట్టారు. బాధితుడు వారి మోసాన్ని గ్రహించక విడతల వారీగా 69 లక్షలు బదిలీ చేశారు. 2.07 కోట్ల లాభం వచ్చిందని, విత్డ్రా చేయాలంటే మరో 31 లక్షలు చెల్లించాలని కండిషన్ పెట్టారు. అప్పుడుగాని ఆ డాక్టర్కు అర్థం కాలేదు తాను మోసపోయానని. July 4 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేశారు. అలాగే July 13 మెట్పల్లి పోలీసులకు కంప్లైంట్ చేశారు. డాక్టర్ ఇచ్చిన కంప్లైంట్తో సైబర్ క్రైమ్ డీఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. డాక్టర్ ట్రాన్స్ఫర్ చేసిన డబ్బు ఏ అకౌంట్స్కు వెళ్లిందనేది గుర్తించారు. ఆ అకౌంట్స్ వివరాలు సేకరించారు. అవన్నీ మ్యూల్ అకౌంట్స్ అని తేలింది. ఆ అకౌంట్స్ ఫ్రీజ్ చేయించిన పోలీసులు వాటిల్లో ఉన్న 10 లక్షల రూపాయలను బాధిత డాక్టర్కు వాపస్ చేయించారు. అలాగే మరో 24 లక్షల రూపాయలను ఫ్రీజ్ చేయించారు. ఆ మ్యూల్ అకౌంట్స్ హోల్డర్స్ పంజాబ్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారం క్రితం పోలీసులు అక్కడికి వెళ్లి మకాం వేశారు. పంజాబ్లోని జలంధర్కు చెందిన సుమేష్ కపూర్, చండీగఢ్లో ఉంటున్న రాజీవ్ సింగ్, జతీందర్ కుమార్లను పట్టుకుని విచారించడంతో అనేక వివరాలు బయటపడ్డాయి. ఆ 3 అక్కడే అరెస్టు చేసి మెట్పల్లికి తీసుకొచ్చారు. సుమేష్ కపూర్ వివిధ బ్యాంకుల్లో లోన్స్ ఇప్పించే బ్రోకర్గా పనిచేస్తున్నాడు. రాజీవ్ సింగ్, జతీందర్ కుమార్ కోళ్ల ఫారం కంపెనీలో సేల్స్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ 3 ఈజీ మనీ కోసం చూస్తుండగా పంజాబ్లోని జలంధర్లో ఓ బ్యాంకులో పనిచేసే అర్జున్ చౌహాన్తో పరిచయం ఏర్పడింది. మ్యూల్గా వ్యవహరిస్తే ఖాతాల్లో జమయ్యే డబ్బులో 2% కమిషన్ ఇస్తామని ఆశ చూపాడు. దీంతో వారు అంగీకరించి మ్యూల్ ఖాతాలు తెరిచి డాక్టర్కి సంబంధించి జమైన 24 లక్షలను మరో దేశంలో ఉండే రాజ్ అనే వ్యక్తికి పంపించారు. ఇందుకు వారు 2 లక్షల కమిషన్ పొందారు. ఇలా దేశవ్యాప్తంగా అనేక మందిని మోసగించి దుబాయ్లోని ఓ ముఠా ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ నెల 11 జలంధర్లో ప్రత్యేక పోలీసు బృందం 3 అదుపులోకి తీసుకుని వారి వద్ద 15 బ్యాంకు ఖాతాలు, 10 చెక్బుక్స్, 20 డెబిట్ క్రెడిట్ కార్డులు, 3 సెల్ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, 14 సిమ్ కార్డులు సీజ్ చేసి జలంధర్ కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్పై తీసుకొచ్చి మెట్పల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. మిగతా నిందితులను పట్టుకోవడానికి స్పెషల్ టీం గాలిస్తోంది. ఒకరి అకౌంట్లో 2021 నుంచి 100 కోట్ల లావాదేవీలు జరిగాయని పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ 3 నిందితులకు దుబాయ్లోని ఓ ముఠా ద్వారా ట్రాన్సాక్షన్ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దుబాయ్ కేంద్రంగా నడుస్తున్న సైబర్ నేరగాళ్ల ముఠా వారితో లింక్స్ ఉన్న వ్యక్తుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.